ఈ వీడియోలో బేతాళ కథలకు సంబంధించి చికిత్స పొందిన అంతరాత్మ అనే కథను గురించి తెలుసుకుందాం. విసుకుచందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ ప్రయాస అంతా నీ అంతరాత్మ ప్రేరణ చేత పడుతున్న పక్షంలో నేనొక సలహా ఇస్తాను. అదేమంటే, అంతరాత్మలు నమ్మదగినవి కావు. కొంతకాలం పాటు అవి ఆనందం ఇచ్చినా చివరకు అవి భీతి కలిగిస్తాయి. ఇందుకు ఉదాహరణగా నీకు హిరణ్యగుప్తుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అలకానగరంలో హిరణ్యగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు నగరంలో చాలా పెద్ద దుకాణం ఉండేది. అందులో దొరకని వస్తువు అంటూ లేదు. రోజు అనేక వందల మంది ఆ దుకాణంలో వస్తువులు కొనుక్కుపోతూ ఉండేవారు. కానీ ఎన్ని ఏళ్ళు వ్యాపారం చేసినా ఈ దుకాణం మీద కొంచెం కూడా లాభం లేకపోయింది. దీనికి కారణమేమంటే, హిరణ్యగుప్తుడు మెతక స్వభావం కలవాడు. దుకాణానికి పేదవాళ్ళు వస్తే వారికి అప్పు పెట్టేవాడు. ఆ బాకీ ఎన్నటికీ తీరకపోగా పాపం పెరిగినట్లు పెరిగేది. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్లకు తినడానికి అది ఇది పెట్టేసేవాడు. ఎక్కువ ధరలు చెప్పటము, తక్కువ తూకాలు తీయటము అతనికి కొంచెం కూడా చేతనయ్యేది కాదు. అందువల్ల అప్పులు పెట్టడం చేత వచ్చిన నష్టం ఇంకో రకంగా పూడే అవకాశం లేకపోయింది. హిరణ్యగుప్తుడికి ఇంకొక దొరలవాటు కూడా ఉండేది. వస్తువులు కొన్నవారు తన చేతిలో వేసే డబ్బులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే ఓపిక అతనికి ఉండేది కాదు. ఈ సంగతి తెలుసుకుని పోకిరీవాళ్లు పూటా సొమ్ము అతని చేతిలో పెట్టేవాళ్ళు. వాటి కేసు చూడకుండానే అతను వాటిని తన గల్లాపెట్టిలో వేసుకునేవాడు. ఇందువల్ల అలకానగరంలో ఉన్న పూటా నాణాల్లో సగానికి పైగా హిరణ్యగుప్తుడి గల్లాపెట్టిలోనే ఉండేవి. ఎంతమంది ఎన్నిసార్లు మోసగించినా హిరణ్యగుప్తుడు అందరినీ నమ్మేవాడు. ఏమాత్రం కష్టంలో ఉన్నవారిని చూసినా జాలిపడేవాడు. ఈ నమ్మకం మూలంగా ఏ బ్రాహ్మడు తులసిదీర్థం తెచ్చిచ్చినా ప్రసాదం తెచ్చిచ్చినా వారికి అడగకుండానే స్వయంపాకం ఇచ్చి పంపేవాడు. హిరణ్యగుప్తుడి భార్య నెత్తి నోరు కొట్టుకునేది. ఇన్నేళ్లుగా దుకాణం నడుపుతూ ఇంకొకడైతే లక్షలు గడించుండును, నీ మొహానికి ఏమీ లేదు, రాబడికన్నా అప్పులు జాస్తి, ఇట్లా ఎంతకాలం జరుగుతుంది అని మొగుణ్ణి శాపనార్థాలు పెట్టేది. ఇంతకాలం వెళ్ళలేదే, ఇట్లాగే వెళుతుంది, 3 రోజులుగా గంజైనా తాగలేదని ఏడ్చే మనిషికి 7 నూకలు అప్పిస్తే అదో పెద్ద తప్ప అనేవాడు హిరణ్యగుప్తుడు. అయితే ఉన్నదంతా పందారం చేసేయి, వ్యాపారం కూడా ఎందుకు అనేది భార్య. ఇంతలో ఒక దారుణం జరిగింది. హిరణ్యగుప్తుడు తన గల్లాపెట్టెలో డబ్బు ఎంచుకుంటూ ఉండగా అందులో ఒక ఇత్తడి బిళ్ళ కనిపించింది. అది చూడ్డానికి బంగారు మొహర్లాగానే ఉంది. నిజానికి ఇత్తడి మొహరు. ఆ మొహర్ను తనకి ఎవరిచ్చారో హిరణ్యగుప్తుడికి చచ్చిన జ్ఞాపకం రాలేదు. ఆ రోజు హిరణ్యగుప్తుడి భార్య మహాకాళ్ళా విజృంభించింది. నీవు ఒట్టి మూడుడివి, ఈ సంగతి అలకానగరంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది, నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని ఎత్తి పొడిచింది. హిరణ్యగుప్తుడికి రోషం వచ్చింది. ఈ మోసం ఎవరు చేశారో తెలుసుకోకుండా వదులుతాననుకున్నావా అన్నాడు అతను భార్యతో. అలకానగరంలో ఒక బేతాళ మాంత్రికుడు ఉన్నాడు. ఆయన చాలా సిద్ధులు కలవాడు. ఏవో మంత్రాలు నేర్చి పిచాచాలను వదలగొట్టే మామూలు మాంత్రికుడు కాడు. తనకు పుటామొహరు అంటకట్టిన వారెవరో తెలుసుకోవటానికని హిరణ్యగుప్తుడు ఈ బేతాళ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. బేతాళ మాంత్రికుడు హిరణ్యగుప్తుడిని కూర్చోబెట్టి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. హిరణ్యగుప్తుడు తన పైబట్ట కొంగు నుండి పుటామొహరు తీసి మాంత్రికుడికి చూపిస్తూ, స్వామి, ఈ ఇత్తడి బిళ్లను మొహరు కింద నాకెవరో అంటకట్టారు. ఆ పని చేసిన వారెవరో
నాకు తెలియజేస్తే తమకు ఏదైనా కట్నం ఇచ్చుకుంటాను అన్నాడు. మాంత్రికుడు విరగబడి నవ్వాడు. చివరికాయన, ఓరి మూడుడా, ఇది ఎవరిచ్చారో ఇప్పుడే చెప్పగలను, కానీ దానివల్ల నీకేం ప్రయోజనంరా? రేపు మళ్ళీ ఇంకొకరు నీ దుకాణానికి వచ్చి ఇలాగే నిన్ను మోసగిస్తారు. అసలు నీలో ఉండే వ్యాధికి చికిత్స జరగాలిరా అన్నాడు. వ్యాధా? నాకే వ్యాధి లేదు స్వామి, పిడిరాయిలాగా ఉన్నాను, ఏనాడు చిర్రున చీది అరగను అన్నాడు హిరణ్యగుప్తుడు. ఓరి మూడుడా, నీకు చత్వరం లేదట్రా అన్నాడు మాంత్రికుడు గర్దించి. కొంచెం కూడా లేదు స్వామి, మైలు దూరానున్న మనిషిని కూడా ఇట్టే పోల్చగలను, అరచేతుల ఆవగింజలు లెక్కించగలను అన్నాడు హిరణ్యగుప్తుడు మాంత్రికుడికేసి వినయంగా చూస్తూ. మాంత్రికుడు మళ్లీ నవ్వాడు. నీ చత్వరం కళ్ళకు సంబంధించింది కాదురా, నీ అంతరాత్మకు సంబంధించినది. నీ అంతరాత్మ చాలా తీవ్రమైన వ్యాధితో తీసుకుంటున్నది. నీవు డబ్బుకేసి సరిగా చూడలేవు, ఎవరైనా పేదవాళ్ళని చూడగానే నీ గుండె దడదళ్ళాడిపోతుంది, అవునా అన్నాడు మాంత్రికుడు. అందులో జబ్బేముంది స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. కాస్తా కూస్తా జబ్బా, ఈ జబ్బుతో నీవు వ్యాపారం ఏం చేస్తావురా? మరి 5-6 ఏళ్ల కాలంలో నీ వ్యాపారం దివాలా తీస్తుంది. చూడ్డానికి చిల్లిగవ్వైనా నీకంటపడదు. నీకు నీ పిల్లలకు ఎవరైనా గంజినూకలు అప్పివ్వాల్సి వస్తుంది. నీ అంతరాత్మకు పట్టిన వ్యాధి మహాభయంకరమైనది. దాన్ని చికిత్స చేసుకుని బాగుపడతావా లేక ఆ వ్యాధితో అడిగంటిపోతావా? ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు బేతాళ మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు అడిలిపోయాడు. అతనికి వ్యాపారంతో 4 కాలాల పాటు బతికి బాగుపడాలనే ఉన్నది. అందుచేత మాంత్రికుణ్ణి, స్వామి నా జబ్బు ఎలా పోగొడతారు, దానికి నేనేం చెయ్యాలి, తమకు ఎంత కట్నం ఇచ్చుకోవాలి అని ఆదుర్దాగా అడిగాడు. అష్టసిద్ధులు కలవాణ్ణి, నాకు నీ కట్నం ఎందుకురా? నీ అంతరాత్మ నా వద్ద ఉంచిపో, వచ్చే అమావాస్య నాటికి పూర్ణ ఆరోగ్యం కలిగించి మళ్ళీ నీ పరం చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నా అంతరాత్మ నాలో ఉంటుంది కదా, దాన్ని తమకు ఎలా ఇవ్వగలను స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. నీ అంతరాత్మను నాకివ్వడానికి సమ్మతించరా? దాన్ని ఎలా తీసుకోవాలో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అన్నాడు మాంత్రికుడు. అలాగే తీసుకోండి స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఏదో ఉచ్చరించి జై బేతాళ అని పెద్దగా అరచి 2 చేతులతోనూ దోమను పట్టుకున్నట్లుగా ఏదో పట్టుకుని, ఇక నీవు వెళ్ళవచ్చు, అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి సమయాన నేను మీ ఇంటికి వచ్చి నీ అంతరాత్మను తిరిగి నీ పరం చేస్తాను అన్నాడు. అంతదాకా నేను మామూలు పనులన్నీ చేసుకుంటూ ఉండవచ్చునా స్వామి అని హిరణ్యగుప్తుడు అడిగాడు. ఓ, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు. తన అంతరాత్మను మాంత్రికుడు తీసుకున్నా కూడా తనలో ఏ విధమైన మార్పు వచ్చినట్లు అతనికి తోచలేదు. అన్న ప్రకారం అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి మాంత్రికుడు హిరణ్యగుప్తుడి ఇంటికి వచ్చాడు. హిరణ్యగుప్తుడు బేతాళ మాంత్రికుణ్ణి సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి, స్వామి నా అంతరాత్మను తెచ్చారా? దానికున్న జబ్బంతా పోయిందా? ఏది, ఒకసారి నన్ను చూడనిస్తారా అని అడిగాడు. నీవు చూడటం ముఖ్యం కాదురా, దాన్ని సరి అయిన చోట వెయ్యాలి, నీ దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించాడు. మాంత్రికుడు గల్లా పెట్టె కంతలో నుంచి ఏదో పడేశాడు. అది లోపల పడగానే కంగుమని శ్రావ్యమైన నాదం వినిపించింది. దీన్ని ఇందులో నుంచి తీయకు అని మాంత్రికుడు హిరణ్యగుప్తుణ్ణి హెచ్చరించాడు. తన అంతరాత్మ ఎలా ఉందో చూడాలని హిరణ్యగుప్తుడికి పట్టరాని కోరిక కలిగింది. అందుచేత మాంత్రికుడు వెళ్ళిపోగానే అతను తన గల్లాపెట్టె మూత తెరిచి చూశాడు. అందులో అతనికి తన అంతరాత్మ బంగారం రంగులో వెలుగుతూ డబ్బుల మీద నాట్యం చేస్తూ కనిపించింది. అది ఉండటానికి అతని చితికిన వేలి కణుపు ప్రమాణమే ఉన్నప్పటికీ దాన్ని చూసుకుని హిరణ్యగుప్తుడు చాలా మురిసిపోయాడు. ఇది జరిగినప్పటి నుంచి హిరణ్యగుప్తుడి వ్యాపారం చాలా అభివృద్ధి అయింది. అప్పులు చేసే ఖాతాదారులు అంతమయ్యారు. తన దుకాణం ముందు
శోష వచ్చి పడిపోయిన వారికి కూడా హిరణ్యగుప్తుడు చిల్లిగవ్వ అప్పు పెట్టలేదు. ఇక పోటా నాణాలంటూ అతని గళ్ళాలో పడనేలేదు. పోటా నాణం ఖాతాదారు చేతిలో ఉండగానే అతడు పసికెట్టేయసాగాడు. వెనక డబ్బు మీద ధ్యాసేలేని మనిషికి ఇప్పుడు ఏకపక్షాన గల్లాలో ఎంత సొమ్మున్నది తెలుసు. ఈ గల్లాలో సొమ్ము పెరగసాగింది. దాంతోపాటు అందులో ఉన్న అంతరాత్మ కూడా పెరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఆ అంతరాత్మ కోసం పెద్ద గల్లా పెట్టె కావలసి వచ్చింది. మరికొంతకాలానికి ఇనుప పెట్టె వెలిసింది. చిట్ట చివరకు ఈ అంతరాత్మ కోసం పెద్ద ఖజానా కొట్టు కట్టవలసి వచ్చింది. హిరణ్యగుప్తుడి వ్యాపార దక్షత దేశదేశాలకు పాకింది. ఆయన కోటీశ్వరుడైపోయాడు. ఆయనను ఇప్పుడు భార్యాపిల్లలు దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు. కానీ హిరణ్యగుప్తుడికి మాత్రం ఏదో మానసిక వ్యాధి పట్టుకున్నట్లుంది. ఆయన ఇన్నేళ్లు కూడా ప్రతిరోజు తన అంతరాత్మను చూస్తూనే ఉన్నాడు. ఈ అంతరాత్మ చూస్తుండగానే వికారంగా అయిపోయింది. దాని మొహమంతా ముడతలు పడి పాపిష్టికలు పడింది. ఖజానా కొట్టులో దాన్ని చూసినప్పుడల్లా హిరణ్యగుప్తుడికి ఏదో అసహ్యము భయము కలగసాగాయి. చిట్ట చివరకు హిరణ్యగుప్తుడు 80 ఏళ్ల వృద్ధుడై జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా కొద్దిసేపటికి చచ్చిపోతాననగా ఆయనకు నరకం కనబడింది. ఆయన భయంతో పెద్ద పెట్టున కేకలు పెడుతూ, నా అంతరాత్మ నన్ను పరమ పాపిని చేసింది. అదిగో చూడండి, నా కోసం నరకద్వారాలు తెరుచుకుంటున్నాయి. నన్ను మాంత్రికుడు నమ్మించి సర్వనాశనం చేశాడు అంటూ ప్రాణాలు విడిచాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, హిరణ్యగుప్తుడు పాపి అయ్యి నరకానికి పోవటానికి కారకులెవరు? లాభం సంపాదించనందుకు అతన్ని తిట్టిపోసిన భార్య, అతని అంతరాత్మకు చికిత్స చేసిన మాంత్రికుడా, అతని చేత డబ్బు గడింపచేసిన అతని అంతరాత్మ? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. దీనికి విక్రమార్కుడు, తప్పు ఈ ఎవరిదీ కాదు. తన భర్త లాభం సంపాదించాలని భార్య కోరుకోవటం అస్వాభావికం కాదు. మాంత్రికుడు హిరణ్యగుప్తుడి అంతరాత్మకు చికిత్స చేస్తానన్నాడే గాని అతనికి పుణ్యలోకాలు చూపుతాననలేదు. అతను చేసిన చికిత్స సరిగానే ఫలించింది కూడా. ఇక అంతరాత్మను ఏ తప్పులు ఏ పాపాలు అంటవు. ఎందుకంటే ప్రతివాడు తన అంతరాత్మను సరియైన దారిలో ఉంచుకోవాలి. ఆ బాధ్యత మరెవరిదీ కాదు, అంతరాత్మ గలవాడిదే. పోతే హిరణ్యగుప్తుడు పాపి కావటానికి కారకుడు హిరణ్యగుప్తుడే. అతను చేసిన పొరపాటు ఏమిటంటే తన అంతరాత్మను బుద్ధిపూర్వకంగా ఇతరుడి పరం చెయ్యటం. ఈ పని చేయడం ద్వారా హిరణ్యగుప్తుడు నరకాన్ని కోరి తెచ్చుకున్నాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ధన్యవాద్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.